हेलो फ्रेंड्स वेलकम टू एसकेपी तेलुगु किचन वेज मंचूरियन बॉल्स इंट्लोने ए विधंगा तैयार चेसुकुंदामो चूद्दाम। मुंदुगा स्टव वेलिगिंचि ओक पैन गानी ओक वेडल्पाटि बौल नु गानी तीसुकोनि अंदुलो 5 कप्पुल वाटर तीसुकोनि वाटर मरिगाक क्याबेजी नि इला नैस गा तरुकोनि 2 कप्पुलु वेसुकोवाली। ఇప్పుడు అందులోకి సగం కప్పు క్యారెట్ తురుమును వేసుకోవాలి, సగం కప్పు ఆలు తురుమును కూడా వేసుకోవాలి। ఈ మిశ్రమానంతటిని 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి। 3 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేయాలి। ఇప్పుడు ఒక బొర్రల గిన్నె తీసుకొని అందులోకి ఈ మిశ్రమానంతటిని ఉడగట్టాలి। ఈ విధంగా ఒక గరిట తీసుకొని బాగా వాటర్ పోయే వరకు ప్రెస్ చేయాలి। ఈ మిశ్రమాన్నంతట బాగా చల్లారనివ్వాలి। చల్లగైనాక చూడండి ఈ వాటర్ శాతం అంతా బాగా మొత్తం ఇలా ప్రెస్ చేస్తే వాటర్ అంతా వెళ్ళిపోతుంది। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 1/2 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, టీస్పూన్ కారము, 1/2 టీస్పూన్ గరం మసాలా, ఒకసారి ఉప్పు కారం అన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి। ఇందులోకి 3 టీస్పూన్ల మైదాను వేయాలి, 1/2 టీస్పూన్ కార్న్ ఫ్లోర్ వేయాలి। ఒకసారి ఈ మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకోవాలి। వాటర్ ఏమీ అవసరం లేదండి, ఇలా చేయి పెట్టి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్నాక పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ను పోసుకొని వేడికానివ్వాలి। ఇలా చిన్న చిన్నగా రౌండ్ లుగా తీసుకొని ఆయిల్ లోకి వేసుకోవాలి। చూడండి ఈ విధంగా రౌండ్లను బాగా రోస్ట్ గా వచ్చేంత వరకు వేగనివ్వాలి। మంజూరియన్ బాల్స్ బాగా ఫ్రై అయ్యాక ఇలా ఒక ప్లేట్ లోకి తీసు ఇలా మొత్తం వెజ్ మంజూరియన్ బాల్స్ తయారు చేసుకున్నాక పొయ్యి వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని తీసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి తరుగు, ఒక 5-6 ఎల్లిపాయలు నైస్కొని వేసుకోవాలి, ఒక సన్నని ఉల్లిపాయ తరుగు వేయాలి। మంటను పెద్ద మంటను పెట్టుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి। 1 టీస్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీస్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీస్పూన్ టమాటా సాస్, 1/2 టీస్పూన్ సోయా సాస్, 1/2 టీస్పూన్ మిరియాల పొడి వేసుకున్నాక 1 నిమిషం పాటు పెద్ద మంట మీదనే వేగనివ్వాలి। 1/2 టీస్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకొని అందులోకి ఒక 4 టీస్పూన్ల వాటర్ ను వేసి కలుపుకోవాలి। ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ ను ఇందులోకి వేసుకోవాలి, ఒక 1/2 నిమిషం పాటు కలపాలి। 1/2 నిమిషం తర్వాత ఈ మంజూరియన్ బాల్స్ ను ఇందులోకి వేసుకోవాలి। వేసుకొని ఒక 1/2 నిమిషం పాటు వీటిని కలుపుకుంటూ వేగనివ్వాలి। 1/2 నిమిషం తర్వాత స్టవ్ కట్ చేయాలి। ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి। ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంజూరియన్ బాల్స్ రెడీ।